ఓం నమ శివాయ. గ్రహణ నిర్ణయం, దీపావళి నిర్ణయం, కార్తీక మాస నిర్ణయం, ఎటువంటి సందేహాలు అవసరం లేదు. దీపావళి పండుగ రాత్రికల అమావాస్య కాబట్టి సోమవారం నాడు దీపావళి పండుగ, మంగళవారం నాడు పాక్షిక సూర్యగ్రస్త కేతుగ్రస్త సూర్యగ్రహణం కాబట్టి గ్రహణం మంగళవారం నాడు సాయంత్రం పూట 5:02 నుంచి 5:32 వరకు 32 నిమిషాలు మాత్రమే పాక్షిక గ్రహణం. అలాగే 26వ తారీఖు బుధవారం నుంచి కార్తీక మాసారంభము. ఇది ధర్మశాస్త్ర నిర్ణయం. ప్రజలందరూ ఎటువంటి సందేహము అవసరం లేదు. చక్కగా సోమవారం పండుగ నాడు దీపావళి జరుపుకోండి. మంగళవారం నాడు సాయంత్రం 5:00 5:30 5:35 వరకు సుమారుగా 32 నిమిషాలు మాత్రమే గ్రహణం ఉంది కాబట్టి నియమం పాటించండి. తులారాశి జాతకులు మాత్రం ఈ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణానంతరము స్నానం చేసి ఆ తర్వాత పరిహారాలు మరుసటి రోజున గోధుమలు ఉలవలు దానాలు ఇచ్చుకోండి. రుద్రాభిషేకం జరుపుకోవాల్సింది. ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ సూర్యగ్రస్త కేతుగ్రస్త సూర్యగ్రహణం పాక్షిక గ్రహణం మాత్రమే. ఈశాన్య రాష్ట్రాల్లో కనబడదు, ఇతర దేశాల్లో ఎక్కువగా కనబడుతుంది. మన భారతదేశంలో మన ప్రాంతంలో కేవలం 32 నిమిషాలు మాత్రమే కనబడుతుంది కాబట్టి జనులందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా సోమవారం దీపావళి పండుగ, మంగళవారం నాడు సాయంత్రం 1 గంట పాటు ఉండేటువంటి గ్రహణం, బుధవారం నాడు కార్తీక మాసం నిర్ణయంగా భావించి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమ శివాయ.